ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని బేస్ చేసుకొని డబ్బులు ఎలా సంపాదించాలి ముందు ఒక వీడియో చేశాను దాని కంటిన్యూటీగా చేస్తున్న సెకండ్ పార్ట్ ఇది మీరు అది చూసి ఉండకపోతే ముందు వెళ్ళి ఆ పార్ట్ చూడండి అండ్ కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళకి ఈ ఛానల్ గురించి రెండు ముక్కలు చెప్తాను మీరు చూస్తున్న యూట్యూబ్ ఛానల్ పేరు మహామేత యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్లో వీడియోస్ బాగుంటాయి ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అని నేను చెప్పను సరదాగా మీరు రెండు మూడు వీడియోస్ చూడండి ఆటోమేటిక్గా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు నిన్నటి వీడియో గురించి నేను ఒక చిన్న సమరీ లాంటివి చెప్తాను నార్మల్గా మనం చేస్తున్న పనిని ఇంకొంచెం ఎఫిషియెంట్గా చేసుకోవడానికి ఇంకొంచెం యాక్యురేట్గా చేయడానికి మన ప్రొడక్టివిటీ ఇంకొంచెం పెంచుకోవడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఉపయోగపడుతుంది తద్వారా మనకి కొద్దిగా ఇన్కమ్ పెరుగుతుంది అని నేను ఇంతకుముందు చేసిన వీడియోలో చెప్పాను అయితే నేను చెప్పిన ఆ పాయింట్లో ఒక చిన్న గ్లిచ్ ఉంది మన ఇన్కమ్ పెరుగుతుంది అన్నది కూడా హండ్రెడ్ పర్సెంట్ యాక్యురేట్ కాదు ఆ పెరిగే వన్ ఆర్ టూ పర్సెంట్ కూడా ఒక చిన్న ఉంది ఇప్పుడు మనం దాని గురించి అర్థం చేసుకోబోతున్నాం అండ్ ఇది మీకు అర్థం అవడం కోసం నేను ఒక కొద్దిగా డిఫరెంట్ ఎగ్జాంపుల్ చెప్తాను ఇది కూడా టెక్నాలజీ రిలేటెడ్ ఎగ్జాంపుల్ ఈ డిఫరెంట్ ఎగ్జాంపుల్ కూడా ఎందుకు చెప్తున్నానంటే టెక్నాలజీ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఇవన్నీ ఒకేలాగా పనిచేస్తాయి ఇంచుమించు ఇది స్పెసిఫిక్గా ఒక టెక్నాలజీ లేకపోతే ఒక సిచువేషన్ కాదు ఏ సిచువేషన్ అయినా సరే మన పర్సనల్ లైఫ్ అవ్వచ్చు లేకపోతే మన ప్రొఫెషనల్ లైఫ్ మన బిజినెస్లో అన్నిట్లో ఈ ప్రిన్సిపల్స్ అనేవి అప్లై అవుతాయి అయితే మనకి ఇది అర్థం అవటం కోసం కంప్యూటర్ తెచ్చాను ఇదే ఆ కంప్యూటర్ కాసేపు దీన్నే ఒక మంచి కంప్యూటర్ అనుకోండి రెండు వేల పది పన్నెండు ఆ ప్రాంతంలో మేము ఈ కంప్యూటర్ వాడేవాళ్ళం ఇది అప్పట్లో చాలా చాలా పవర్ఫుల్ కంప్యూటర్ కొనాలంటే లక్షో లక్షణాలు అవుతుంది ఈ కంప్యూటర్ ఉపయోగించే మగధీర తీసినా అరుంధతి తీసినా లేకపోతే ఇంకా పెద్ద పెద్ద సినిమాలు అప్పట్లో రజనీకాంత్ రోబో వచ్చింది కదా అవి ఆ సినిమాలన్నీ ఏవి తీసినా కూడా ఈ కంప్యూటర్ను ఉపయోగించే ఇలాంటి కంప్యూటర్లు ఒకటి కాదు రెండు కాదు ఒక వందో రెండు కంప్యూటర్లు ఉపయోగించి ఆ సినిమాలకి స్పెషల్ ఎఫెక్ట్స్ అన్ని చేసి ఉంటారు ఇక్కడ వరకు అయితే మీకు క్లారిటీ వచ్చింది కదా అయితే ఈ కంప్యూటర్ను ఉపయోగించి మేము పనిచేసే రోజుల్లో ఫ్లో ఎలా ఉండేదంటే ఇంత పవర్ఫుల్ కంప్యూటర్ మా చేతిలో ఉన్నా కూడా ఒక చిన్న వాల్యూ మార్చి ఒక సిమ్యులేషన్ అంటారు ఆ బటన్ క్లిక్ చేసి దాన్ని ఇనిషియేట్ చేసి సిములేషన్ అయిపోయే లోపు బయటకెళ్ళి ఛాయ్ తాగొద్దాం అని మేము వెళ్ళి అరగంట గంట సేపు అట్లా ఉండి తిరిగేసేసి వచ్చేవాళ్ళం అప్పటికి కూడా సిములేషన్ ఇంకా ఫార్టీ పర్సెంట్ దగ్గర ఫిఫ్టీ పర్సెంట్ దగ్గర ఉండేది చాలా చాలా విసుగు తెప్పించేది ఒక్కోసారి బయటకెళ్ళడానికి మాకు మంచి ఎక్స్క్యూజ్లో ఉండేది ఆఫీస్ నుంచి తప్పించుకొని బయటకు వెళ్ళి కాస్త సరదాగా అలా చిల్లు రావడానికి బట్ చాలా సందర్భాల్లో మేము సీరియస్గా వర్క్ చేసుకుంటున్నప్పుడు కూడా కంప్యూటర్ ఇంత స్లోగా పనిచేసేది చాలా చాలా పెద్ద కంప్యూటర్ మా చేతిలో ఉంది ఈ కంప్యూటర్ ఉన్నా కూడా పనులు అంత స్లోగా జరిగేవి ఈ స్పెషల్ ఎఫెక్ట్ స్టూడియోలు లేకపోతే మూవీ స్టూడియోస్ కావచ్చు లేకపోతే ఇంకా టెక్నాలజీ సెంటర్స్ ఏమన్నా అవ్వచ్చు టెక్నాలజీని విపరీతంగా వాడేవి మన దగ్గర కంప్యూటర్ పవర్ ఎంత అయితే ఉంటుందో దానికి పదింతలు వీళ్ళు కలగంటారు రాజమౌళి గారు ఉన్నారు అప్పట్లో వంద మంది ఫైట్ అన్నాడు ఇప్పుడు రెండు వేల ఫైట్ అంటున్నాడు నెక్స్ట్ మహాభారతం వస్తుంది ఒక ఇరవై వేల మందో ముప్పై వేల మందో చచ్చారే ఆయన సినిమాకి అయితే అప్పుడున్న టైంని బట్టి అప్పటి కంప్యూటింగ్ పవర్ని బట్టి మన కళ్ళు అనేవి కనెక్ట్ అయి ఉంటాయి ఈ స్థాయి కంప్యూటర్లు ఉన్నప్పుడే వీటి ముక్కు పిండి దీని లోపల నుంచి మాక్సిమం రాజమౌళి గారు అవ్వచ్చు లేకపోతే స్పెషల్ ఎఫెక్ట్స్ వాడే ఏ పెద్ద సినిమా డైరెక్టర్ అయినా అవచ్చు అంటే ఇది చేయగలిగే పని సపోజ్ వంద కేజీలు లోడ్ ఎత్తిద్ది అనుకోండి ఇది దీని చేత వెయ్యి కేజీలు లోడ్ ఎత్తిచ్చేవాళ్ళు అందుకే మేము ఒక చిన్న సిమ్లేషన్ ఇనిషియేట్ చేసి రెండు మూడు గంటలు వెయిట్ చేయాల్సి వచ్చేది ఆ సిములేషన్ ముందుకు ఇంకోటి అండి నేను రాజమౌళి గారితో ఇప్పటివరకు పని చేయలేదు నేను జస్ట్ ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను మీ అందరికీ తెలుసు కాబట్టి రోబో లాంటి సినిమాలకు నేను పనిచేసాను సో ఐ నో హౌ దిస్ థింగ్స్ హ్యాపన్ నా పాయింట్ ఏంటంటే ఇలాంటి కంప్యూటర్ల నుంచే ముక్కు పిండి ఇది ఎత్తడానికి వీలైన దానికన్నా కూడా వంద రెట్లు ఎక్కువ లోడ్ ఎత్తిస్తారు క్రియేటివ్ పీపుల్ అయితే మేమందరం ఆ రోజుల్లో కలగనేవాళ్ళం అరే ఈ కంప్యూటింగ్ పవర్ సరిపోవట్లేదు మన దగ్గర కనుక ఇప్పుడున్న కంప్యూటర్ కాకుండా ఇంత పెద్ద కంప్యూటర్ ఉంటే బాగుండు ఇలా మేము కళ్ళగంటూ ఉండేవాళ్ళం అయితే ఒకరోజు ఈ కంప్యూటర్ రిలీజ్ అయిందని అనౌన్స్ చేశారు అంటే మేము అప్పుడు వాడుతున్న ఈ డబ్బా కంప్యూటర్ కన్నా కూడా ఇంత పెద్ద కంప్యూటర్ యూనో దిస్ ఇస్ ఇన్ కంపారిజన్ అండి మీరు ఇక్కడ కనుక చూస్తే ఈ రెండు చూడండి ఎట్లా ఉన్నాయో ఇదెంత ఉంది ఇదెంతుంది చాలా చాలా పెద్ద కంప్యూటర్ ఇది ఇది వస్తే బాగుండని మేము పక్కన కళ్ళగంటున్నాం ఇది అనుకోకుండా రిలీజ్ చేశారు దిస్ ఈజ్ లైక్ ది బిగ్గెస్ట్ థింగ్ అప్పట్లో అయితే మేము చంకలు గుద్దుకున్నది కరెక్ట్గా ముప్పై రెండు పాయింట్ ఐదు సెకండ్లు ఆ తర్వాత ఏం జరిగిందో చెప్తా రాజ్మౌలి గారు ఫోన్ చేసి నేను ఇంకో సినిమా అనుకుంటున్నాను మగధీరాకు చాలా బాగా చేశారు బాహుబలి అని ఒక చిన్న సినిమా అనుకుంటున్నాను ఆ సినిమాలో ఒక యూనో ఐదు వందల మంది కొట్టుకుంటారు ఆ సినిమాలో సీన్స్ ఇలా ఉంటాయి ఇలా అనగానే అందరూ గట్టిగా నవ్వుకున్నారు ఎందుకో తెలుసా కంప్యూటర్లు పెద్దవైనాయి కానీ రాజమౌళి గారి కళ కూడా పెద్దదైంది అంటే టెక్నాలజీ మనకి కొంచెం సపోర్ట్ ఇస్తుంది ఎక్కువ కంప్యూటింగ్ పవర్ ఇచ్చింది అని మేము ఆనందపడుతుంటే ఆయన డ్రీమ్స్ యొక్క స్కేల్ కూడా పెరిగిపోయింది అంటే కంప్యూటర్లతో పాటు ఇవి కూడా పెరిగిపోతూ ఉంటాయి అన్నమాట రాజమౌళి గారు ఆలోచించేటప్పుడు కూడా అప్పట్లో బడ్జెట్లో ఆలోచించాడు అంటే వంద మంత్ ఫైట్ చేపిద్దాం అని అనుకున్నారు అది ఒక జస్ట్ ఒక మౌంటైన్ ఫ్లాట్ గ్రౌండ్ మీద చాలా సింపుల్గా సైడ్ యాంగిల్ షార్ట్స్లో చక్కగా అద్భుతంగా ప్లాన్ చేశారు ఈసారి ఐదు వందల మంది వెయ్యి మంది రెండు వేల మంది ఈ బాహుబలి ఫైట్ అనమాట అంటే కంప్యూటింగ్ పవర్ పెరిగిన వెంటనే ఈయన కళల యొక్క స్కేల్ పెరిగిపోతుంది ఆ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ డ్రీమింగ్ అనేది పెరిగిపోతుంది మేమందరం పెద్ద పెద్ద కంప్యూటర్లు కావాలి అని ఊహించుకుంది ఎందుకో తెలుసా ప్లే బటన్ కొట్టిన తర్వాత రెండు గంటలు మూడు గంటలు వెయిట్ చేయకుండా అప్పుడే మేము చేసిన పని యొక్క అవుట్పుట్ అనేది చూడాలనుకునేవాళ్ళు ఎలా వస్తుందో చూసేస్తే మాకు ఆ క్యూరియాసిటీ కానీ లేకపోతే ఆ వెయిట్ చేసినప్పుడు ఉండే ఫ్రస్ట్రేషన్ కానీ తక్కువ ఉంటుందని అనుకున్నాం కానీ కంప్యూటింగ్ పవర్ పెరిగినా కూడా దానికి తగినట్టు వాళ్ళ డ్రీమ్ స్కేల్ పెంచేసేసి తర్వాత మేము దీన్ని వాడాం ఈ పెద్ద కంప్యూటర్ అస్సలు మాకేమీ అనిపించలే తేడా ఎందుకంటే ఇంతకుముందు వంద మందితో డీల్ చేసిన కంప్యూటర్ ఇప్పుడు ఐదు వందల మంది వెయ్యి మందితో డీల్ చేస్తుంది మీకు అర్థమైంది కదా ఏం జరుగుతుందో సో ఈ రెండు ఎప్పుడు అండి టెక్నాలజీ యొక్క యూనో పరిధులు ఏవైతే ఉన్నాయో అవి కొద్దిగా ఎక్స్పాండ్ అయినాయి అని క్రియేటివ్ డైరెక్టర్స్కి లేకపోతే ఇలాంటి బిగ్ స్కేల్ డ్రీమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి తెలుస్తుందో వెంటనే వాళ్ళు పెద్ద కంప్యూటర్లు వచ్చినాయంట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిందంట కాబట్టి మనం మనం పెద్దగా డ్రీమ్ చేద్దాం ఇంకా పెద్ద ప్రాజెక్ట్ ప్లాన్ చేద్దాం ఇలాగా దానికి తగినట్టే వాళ్ళు కూడా అడాప్ట్ అవుతూ ఉంటారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాగానే మనం ఒకప్పుడు రోజుకి రెండు స్టోరీలు రాసేవాళ్ళం ఇప్పుడు మూడు స్టోరీలు రాస్తున్నాం అని నేను మీకు నేను వీడియోలో చెప్పాను అయితే రోజుకు మేము మూడు స్టోరీలు రాసి కొన్ని రోజుల పాటు ఏఐ వచ్చిందన్న సంగతి క్లయింట్కి కి తెలియని కొన్ని రోజులు ఉంటుంది ఒక టైం ఉంటుంది రెండు నెలలు మూడు నెలలు క్లయింట్కి తెలియదు ఏఐ వచ్చిందంట ఇంత ఈజీగా స్టోరీస్ ఐడియాస్ అనేవి జనరేట్ చేయొచ్చు అని సో క్లయింట్కి తెలియనన్ని రోజులు ఆ స్పేస్ ఉంటుంది ఆ టైంలో మేము మూడు కథలు రాసి కొంచెం డబ్బులు ఎక్కువ చార్జ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అయితే కొన్ని రోజులు అయిన తర్వాత క్లయింట్కి అర్థమైపోతుంది అర్థం అయిపోతుంది ఏందబ్బా అవినాష్ ఏఐ వచ్చిందంట దాంతో రెండు కథలు రాసే టైంలో మూడు కథలు రాయచ్చు అంట నాకు అదే ప్రైస్ కి నువ్వు నాలుగు కథలు రాసిపెట్టు అని డిమాండ్ పెంచేస్తాడు బికాస్ ఏ వచ్చింది చాట్ జీపీటీ వచ్చింది నీకు టెక్నాలజీ సపోర్ట్ ఇస్తుంది కాబట్టి డూ మోర్ వర్క్ అని టెక్నాలజీకి తగినట్టుగా మమ్మల్ని అడాప్ట్ అయిపోమని మా రేట్లు మళ్ళీ పైనుంచి కిందకి ఇట్లా వేసి తక్కుతూ వాళ్ళు చక్కగా ఒక చిన్న వాట్సాప్ మెసేజ్ పెడతారు హే అవినాష్ ఐ హెర్డ్ అబౌట్ దిస్ థింగ్ కాల్ ఎస్ చాట్ జీపీటీ కొద్దిగా నాలుగు స్టోరీలు రాయబ్బా మరి ప్రైస్ ఏమైనా ఇస్తారా సార్ అంటే నువ్వు చేస్తున్నావు ఏంటి అవినాష్ చాట్ జీపీటీ చేస్తుంది ఇంకొక స్టోరీ రా ఏముందిలే కానీ ఇలాగా చాలా మెత్తగా మనకి దింపుతారనమాట అది సంగతి ఇక్కడ మేము అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చాట్ జీపీటీ వల్ల పీకి పొడిచేసి అంత డబ్బులు వచ్చేస్తాయి లేకపోతే ఏఐ సాఫ్ట్వేర్ వల్ల బాగా ఎక్కువ డబ్బులు వచ్చేస్తాయి అనేది ఇట్ ఈస్ అ వెరీ వెరీ షార్ట్ లివ్డ్ థింగ్ ఎస్ ఒక చిన్న పర్సెంటేజ్ ఇన్కమ్ రెండు మూడు నెలల పెరుగుతుంది కానీ బయట వచ్చిన టెక్నాలజీ వల్ల మనకి ఎప్పుడు ఇన్కమ్ అనేది లాంగ్ టర్మ్ లో పెరగదండి నాకు ఇన్కమ్ పెరగాలి అది అలాగే ఉండాలి అంటే అవినాష్ అనే నేను నా బ్రాండ్ వాల్యూ అనేది పెంచుకోవాలి అవినాష్ పనిచేస్తే ఇలా ఉంటుంది ఇంత బాగా పనిచేస్తాడని బయట పేరు తెచ్చుకోవాలి అంతేగానే ఒక తొక్కలో సాఫ్ట్వేర్ అది ఎంత పెద్దదైనా అవ్వచ్చు ఒక తొక్కలో కంప్యూటర్ అది ఎన్ని లక్షలు కోట్ల రూపాయలదైనా అవ్వచ్చు అది వచ్చి నా పక్కన నుంచోగానే ఎవ్వరు నాకు ఎక్కువ డబ్బులు అనేవి పే చెయ్యరు నాకనే కాదు ఎవరికి పే చేయరు ఏతో మనం మాత్రమే కాదు అంటే మనకొక్కడికే ఉన్న కంపిటేటివ్ అడ్వాంటేజ్ అయితే అప్పుడు మనకు ఎక్కువ ఇన్కమ్ వస్తుంది ఇప్పుడు ఇంటర్నల్గా నేను ఒక కంప్యూటర్ తయారు చేశానండి అది ఎవరి దగ్గర లేదు సూపర్ కంప్యూటర్ అనుకోండి సమ్ కైండ్ ఆఫ్ ఏఐ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ సాఫ్ట్వేర్ వాట్ ఎవర్ దాట్ ఇస్ నా ఒక్కడికే ఉన్న కంపిటేటివ్ అడ్వాంటేజ్ వల్ల నా ఒక్కడికే కనుక అవుట్పుట్ పైకి లేచింది అంటే అప్పుడు ఏదన్నా నేను కొంచెం ఛార్జ్ చేయడానికి అవకాశం ఉంటుంది ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కడికి ఛార్జ్ చేపెట్టి తెలుసు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కటి దగ్గర ఒక సూపర్ కంప్యూటర్ కొనుక్కునేంత డబ్బులు వచ్చేసినాయి ఇప్పుడు మన ఫోన్ ఏదైతే ఉందో మన జైవ్లో పెట్టుకునేది ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ లైక్ అ సూపర్ కంప్యూటర్ ఫర్ యూనో పీపుల్ హూ ఆర్ ట్వంటీ ఆర్ థర్టీ ఇయర్స్ యూనో బిహైండ్ అస్ అంటే మీరు ఒక టూ థౌజండ్ లేకపోతే నైన్టీన్ నైన్టీస్ ఆ టైంలో కనుక మన స్మార్ట్ ఫోన్ ఎవరి దగ్గరైనా ఒక దగ్గర ఉందనుకోండి అది ఒక్కడి దగ్గరే ఉంది వాడు బాగా డబ్బులు సంపాదించవచ్చు హీ కెన్ డూ సంథింగ్ సమ్ మ్యాజిక్ అండ్ నో బడీ కుడ్ రెప్లికేట్ దట్ మ్యాజిక్ హీ కెన్ ఎర్న్ అ లాట్ ఆఫ్ మనీ బట్ వెన్ టెక్నాలజీ ఇస్ బ్లెస్సింగ్ ఎవ్రీ సింగిల్ వన్ ఆఫ్ అస్ ఇట్ ఈస్ నాట్ రియల్లీ అ బ్లెస్సింగ్ అందరికీ తెలుసు అక్కడ సీక్రెట్ ఏమీ లేదు అండ్ టెక్నాలజీ వచ్చింది కాబట్టి దానికి తగినట్టు డిమాండ్లు కూడా పెరిగిపోతాయి అర్థమైంది కదా నేను చెప్తున్నాను నిన్న నేను చెప్పిన దాంట్లో ఈ కొద్దిగా ఇన్కమ్ పెరుగుతుంది అన్నాను కదా ఆ మాట చెప్పిన తర్వాత తర్వాత కూడా నేను ఆలోచిస్తుంటే ఎస్ ఒక చిన్న సర్జ్ వచ్చింది ఒక చిన్న స్పైక్ వచ్చింది ఇన్కమ్ లో ఆ తర్వాత మళ్ళీ అది స్టెబిలైజ్ అయిపోయింది కాబట్టి కళ్ళ కనకండి ఏఐతో మనకి మ్యాజిక్లు ఏం జరగవు అండ్ ఇంకొకటి ఇక్కడ ఒక మంచి విషయం కూడా ఉంది అదేంటంటే చాలా మంది ఏ వల్ల జాబ్స్ పోతాయి అంటున్నారు కదా ఏఐ వల్ల జాబ్స్ పోవడం కాదు ఇంకా క్రియేటివ్ జాబ్స్ వస్తాయి కొద్దిగా టైం పట్టిద్ది ఒక అడ్జస్ట్మెంట్ పీరియడ్ ఉంటుంది నార్మల్గా మనుషులు చేసే పనులన్నీ ఏఐ చేసేస్తుంది కదా అయితే ఈ ఏఐ చేయలేని పనులు కావాలి అని రాజమౌళి లాంటి వాళ్ళు వచ్చేసి ఖచ్చితంగా అడుగుతారు సో ఆయన వచ్చేసేసి ఇదిగో అవినాష్ నాకు ఇవి కావాలి అవి కావాలి ఇలా అడిగాడు అనుకోండి ఏ చేయలేదు అది అంటే హిస్ డ్రీమ్స్ బికేమ్ సో బిగ్ దట్ ఏ కెనాట్ డూ ఇట్ ఏఐ కనుక పర్ఫామ్ బాగా చేయాలి అంటే దానికి చాలా చాలా ట్రైనింగ్ డేటా మనం ఫీడ్ చేసే సిచ్యువేషన్లో ఉండాలి మన దగ్గర బోల్డ్ అంతా ట్రైనింగ్ డేటా ఉంటేనే ఏఐ అనేది బాగా పర్ఫామ్ చేస్తుంది కానీ ఎప్పుడైతే ఏ దగ్గర ఏఐకి ఇవ్వడానికి మనం ఫీడ్ చేయడానికి ట్రైనింగ్ డేటా ఉండదో ఆ శాంపిల్ డేటా ఏదైతే ఉండదో అప్పుడు ఏ ఏం చేయలేదు సో మన విజువలైజేషన్స్ అనేవి పెరుగుతాయి నేను కేవలం సినిమా ఇండస్ట్రీ అండ్ విజువల్ ఈ యూనో విజువల్ మీడియమ్స్ ఏవైతే ఉంటాయో ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఉద్దేశం చెప్తున్నాను ఇంకా నాకు తెలియని టెక్నాలజీ సైడ్ నేను ఇమాజిన్ చేసుకోలేని ఇంకా ఏవో డీటెయిల్డ్ యూనో ఇన్డెప్త్ ఇండస్ట్రీ సైడ్స్ వేరే ఉంటాయి సో కొన్ని రోజుల పాటు ఏఐ అనేది తాత్కాలికంగా మన జాబ్స్ మింగేయచ్చు కానీ రేపు పొద్దున ఏఐకి ట్రైనింగ్ డేటా ఇవ్వలేని కొన్ని ఇండస్ట్రీస్ ఇండస్ట్రీస్ పుట్టుకొస్తాయి ఎప్పుడైతే ఆ ఇండస్ట్రీస్ పుట్టుకొస్తాయో మళ్ళీ ఏఐకి ట్రైనింగ్ డేటా ఇవ్వడానికి మనం కొన్ని సంవత్సరాల పాటు కష్టపడాలి మేబీ అప్పట్లో అప్పుడు రియల్ టైం ట్రైనింగ్ జరుగుతూ ఉండొచ్చు అంటే మనం డేటా పెడుతున్నాం ఏఐ అప్పటికప్పుడు నేర్చుకుంటూ ఉంటుంది ఇట్ ఈస్ లైక్ ఇట్ సర్వ్ లైక్ ఆ కాంపిటీటర్ సర్వ్ కాదు ఇట్ విల్ స్క్రూ లైక్ కాంపిటీటర్ మనం పక్కన ఒకటి నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం ఏఐ రియల్ టైంలో దాన్ని నేర్చుకోవటము దాన్ని ఎఫిషియంట్ గా పర్ఫామ్ చేయటం ఇవన్నీ అప్పటికప్పుడు జరిగిపోతూ ఉంటాయి ఐఎమ్ నాట్ సేయింగ్ ద ఫ్యూచర్ ఇస్ గోయింగ్ టు బీ యునో సూపర్ ఆసమ్ ఆర్ ఎనీథింగ్ అంటే ఖచ్చితంగా మనం ఆల్ సెట్ అని నేను చెప్పట్లేదు థింగ్స్ విల్ బీ ఛాలెంజింగ్ బట్ అట్ ద సేమ్ టైం ఏఐ చేయలేని పనులు మనం ఖచ్చితంగా ఇమాజిన్ చేస్తాం సో అదండి సంగతి ఐ హోప్ యూ కేస్ ఎంజాయ్డ్ దిస్ అండ్ ఇంకోటి అయితే చెప్పాలి ఎస్ టెలిగ్రామ్ గ్రూప్ ఒకటి ఉంది అది జాయిన్ అవ్వండి దాంట్లో అఫీషియల్ అప్డేట్స్ అన్నీ వస్తుంటాయి ఇంపర్ఫెక్ట్ సిరీస్ ఏమైంది అని అడుగుతున్నదేమో మీరు ఆల్రెడీ చూస్తున్నారు దాని యొక్క రిజల్ట్ నేను ఈ వీడియోస్ కూడా నార్మల్గా నేను సీరియస్గా స్టూడియోలో కూర్చొని చేయాల్సిన వీడియోస్ కూడా ప్రశాంతంగా ఇక్కడ కూర్చొని ఎండలో కొంచెం తలుపు తీసుకొని లైట్లు గీట్లు పెట్టకుండా చేస్తున్నాను సో అది కూడా జరుగుతుంది బట్ చక్కగా ఇక్కడ ఈ సైడ్లో రిజల్ట్స్ మేనిఫెస్ట్ అవుతున్నాయి కాబట్టి ప్రాపర్గా అన్నీ జరుగుతున్నాయి వీడియోస్ కూడా నేను కొంచెం కంఫర్టబుల్గా ఈ స్పేస్లో చేయగలుగుతున్నాను కాబట్టి అది కొద్దిగా స్లో డౌన్ చేశాను బట్ దట్ డజన్ మీన్ దట్ ఐమ్ టు స్టాప్ ఇట్ ఇంకా ఏదైనా బెటర్మెంట్ చేయించా ఏంటి అనేది నేను ఆలోచిస్తున్నాను మెంబర్షిప్ ఏరియా ఒకటి ప్లాన్ చేస్తున్నాను ఇది మైండ్లో పెట్టుకోండి ఇప్పుడు త్వరలో కాదు బట్ మెల్లిగా అనౌన్స్ చేస్తాను ఎవరైతే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవుతారో వాళ్ళకి ఆ ఫస్ట్ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి వచ్చే డిస్కౌంట్ ఉంటుంది ఇట్ విల్ బీ అన్ ఆసమ్ థింగ్ ఖచ్చితంగా దాని గురించి వెయిట్ చేయండి మెంబర్షిప్ పేరే గురించి అప్పుడప్పుడు అడుగుతూ ఉండండి ఓకే చలో అండ్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ వచ్చేసి పెండ్ కమెంట్ ఫస్ట్ పెండ్ కమెంట్ ఉంటుంది కదా అక్కడ ఉంది మీరు అక్కడ జాయిన్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ యూ గైస్ ఆర్ ట్రూలీ ట్రూలీ అమేజింగ్ సీయా